మెదక్ జిల్లా రామయంపేట మండల కేంద్రంలో టీఆర్ఎస్ ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ వైఖరి నిరసగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ధర్నా కార్యక్రమం చేపట్టారు. టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్టంలో రైతులు పండించిన పూర్తిస్థాయి ధాన్యం కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లక్షల కోట్లతో ప్రాజెక్టులు నిర్మించి రైతుల అభివృద్ది కోసం కృషి చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం ముఖ్యమంత్రిపై కక్ష సాధింపుతో ధాన్యం కొనుగోలు చేయటం లేదని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పీఎస్సీఎస్ చైర్మన్ బాధే చంద్రం, ఎంపీపీ బిక్షపతి, రైతు బంధు అధ్యక్షులు నర్సారెడ్డి, పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ప్రాజెక్టులను మొదలుపెట్టి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేస్తున్న ఘనత మరి దేశంలోనే ఎవరికి ఏ ముఖ్యమంత్రికి కూడా దక్కకుండా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కిందని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వర్షాలు కూడా బాగా సమృద్ధిగా పడి మరి అన్ని పంటలు రెండు కాలాలు కూడా వానాకాలం యాసంగి కాలాలు కూడా సాగులోకి పూర్తి వ్యవసాయ భూములను సాగులోకి తెచ్చిన ఘనత మనకి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. మరి అందుకే మరి ఈ రోజు కేంద్ర ప్రభుత్వము యాసంగి పంటను కొనానని ఒక మెలక పెట్టి ఏదైతే దురుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మీద దురుద్దేశం ప్రతిపాదించింది, మరి అదానికి నిరసనగా ఈ రోజు మేము అందరం కూడా పార్టీ ఆదేశాల మేరకు, పద్మదొంగ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ చావుడప్పు మోగించి నిరసన తెలియజేయడం జరిగింది. అందుకు అనుగుణంగా మరి ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఈ యాసంగిలో కూడా పండించిన పంటను పూర్తిగా కొనాలని తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్. రాష్ట్ర వ్యాప్తంగా మరి కేసీఆర్ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వ మోడీ గారి నాయకత్వం రైతుల పట్ల విపక్ష చూపుతున్న సందర్భంగా మరి కేసీఆర్ గారి పిలుపు మేరకు అన్ని గ్రామాలలో చావు డప్పు మరి మండల కేంద్రాల్లో మున్సిపల్ కేంద్రాల్లో నియోజకవర్గంలో నిరసన కార్యక్రమం జరుపుతున్నాం. దానిలో భాగంగానే రామాయంపేటలో మండల కేంద్రమైన మున్సిపల్ కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మనందరికీ తెలుసు గతంలో 3-4 సంవత్సరాల నుంచి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం చొరవతోటి మరి వరి కొనుగోలు చేయడం జరిగింది. మరి ఈసారి మన మీద విపక్షతో మీరు సెకండ్ క్రాప్ నేను కొనను అని మరి మోడీ గారు చెప్పడం దానికి నిరసనగా ఇటీవల కూడా ఇందిరా పార్క్ దగ్గర కూడా మన ముఖ్యమంత్రి ధర్నా చేయడం జరిగింది. దయచేసి రైతులంతా గమనించాలి, కేసీఆర్ మొండి వైఖరి మనం నీరు కావాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమాన్ని ప్రజలను కూడా చైతన్యవంతి చేసి రైతుల పట్ల కూడా ప్రేమ చూపాలని కేంద్ర ప్రభుత్వం నిరంతరంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. జై తెలంగాణ. కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న వివక్ష నిరసనగా మన రామాయంపేట మండల పరిధిలోని అన్ని గ్రామాలు మరియు రామాయంపేట పట్టణంలోని రైతులందరం కలిసి రైతులు మరియు టీఆర్ఎస్ కార్యకర్తలు అందరం కలిపి ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి తెలంగాణ వివక్షకు గురై తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కారణమైన కేవలం తెలంగాణ పట్ల ఉన్న వివక్షనే. అదే వివక్ష ఈరోజు మనపై కేంద్ర ప్రభుత్వం కూడా అదే విధంగా చేస్తుంది. దీన్ని మనం ఖచ్చితంగా తిట్టి కొట్టాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో వ్యవసాయంకు సాయం చేసే నాదుడి లేని టైంలో కేసీఆర్ గారి కృషితో 24 గంటల కరెంటు రైతులకు ఇచ్చి వ్యవసాయాన్ని ఒక